ఇది ఎవరి కోసం ప్రస్తావించబడింది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఒకసారి అదే అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము, ఇరవై నాలుగో వచనం చూద్దాం. అలెగ్జాండ్రియ వాడైన అపోలో అని ఒక యూదుడు ఎఫెసునకు వచ్చాను. అతడు విద్వాంసుడును, లేఖనములందు ప్రవీణుడై ఉండెను. అతడు ప్రభు మార్గం విషయమే ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిసం మాత్రమే తెలుసుకున్న వాడైనను యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరములో ధైర్యముగా మాట్లాడనారంభించెను. ఇలా మాట్లాడడం ఎవరు చూశారట? ఇద్దరు భార్యాభర్తలు చూశారట. పిస్కిల్లా, అకులాయు, విని. వీళ్ళిద్దరు ఎవరు? పిస్కిల్లా, అకులాయు, విని. వీళ్ళిద్దరు ఎవరమ్మా? భార్య భర్తలు. రైట్. పిస్కిల్లా, అకులాయు, విని అతన్ని చేర్చుకుని దేవుని మార్గం మరీ పూర్తిగా అతనికి విశదీపరచిరి. ఏమనందమ్మా? దేవుని మార్గము మరీ పూర్తిగా అతనికి విశది పరిచిరి అనుందా? విశది పరిచాడు అనుందా? పరిచిరి అంటే ఇద్దరు చెప్పారా? భార్యాభర్తలు ఇద్దరు చెప్పారా? అంటే భార్య ఎదుటి వ్యక్తికి వాక్యం చెప్పే అర్హత ఉందా లేదా? ఉందా లేదా? ఒక స్త్రీకి విన్న వాక్యాన్ని 10 మందికి చెప్పే అర్హత ఉందా లేదా? ఉందా? ఉందే. ఆ బోధించే హక్కు ఉందే. అందుకని ఈరోజు స్త్రీలు చూడండి ఎంత చక్కని బోధలు చేస్తున్నారండి. ఈరోజు స్త్రీలు భర్తలకు లోబడి ఉండి, భర్తకు గౌరవం ఇచ్చి, భర్తకు ఎంతో విలువనిచ్చి, భర్త పర్మిషన్ తీసుకుని చక్కగా వాక్యాన్ని బోధిస్తూ అనేక ప్రాంతాల్లో చక్కనటువంటి సువార్తికురాలుగా సువార్తలు ప్రకటిస్తున్నటువంటి చెల్లెమ్మలు చాలా మంది ఉన్నారు. అక్కడ ప్రిస్కిల్లా, అకుయాయు కూడా ఇద్దరు కూడా ఒక సేవకుడికి మరింత మరింత విశ్వాసంలోనికి తీసుకొచ్చారు. అంటే వాళ్ళిద్దరూ బోధించినట్లుగా మనం బైబిల్లో చూడొచ్చు. ఏంటన్నారా? ఏమా? ఇద్దరు బోధించారు. స్త్రీ కూడా బోధించే హక్కు ఆమెకి ఉంది. ఇందుకి అకులా, పిస్కిల్లలు ఇద్దరు కూడా సంఘాన్ని ఎక్కడ ఏర్పరచుకున్నారో తెలుసా? చూడండి ఒకసారి అదే అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 19వ వచనం. ఆసియాలోని సంఘముల వారు మీకు వందనములు చెప్పుచున్నారు. అకులా, పిస్కిల్లా అనువారును, వారి ఎంటనున్న సంఘమును ప్రభునందు మీకు అనేక వందనములు చెప్పుచున్నారు. సంఘం ఎక్కడుందమ్మా? వారి ఇంటనున్న సంఘము. ఇంటిలోనే సంఘాన్ని వాళ్ళు ఏర్పరుచుకున్నారు. చూసారా? సంఘం అంటే ఒక ఆలోచనలోకి వచ్చేసాం మనం. సంఘం అంటే ఒక అట్మాస్ఫియర్లోకి వచ్చేసాం. సంఘం అనేసరికి ఒక పెద్ద సిలువ ఉండాలి, పెద్ద చర్చ్ ఉండాలి, ఆ చర్చిలోకి మనం అందరం వెళ్ళాలి, అక్కడే ఆరాధించుకోవాలి, అక్కడే ప్రార్థన చేసుకోవాలి అనేటువంటి ఒక తలంపులోకి వచ్చేసాం తప్ప, మరి ఉదయాన్నే లేచిన వెంటనే మీ ఇంట్లో ప్రార్థన చేసుకుంటా ఆ ప్రార్థన ఎండా? రహస్యమందున్న తండ్రికి నీ గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటా ఆ ప్రార్థన ఎండా? సంఘంలోకి వస్తేనే ప్రార్థన చేస్తేనే వింటాడా దేవుడు? కాదు కదా. వారి ఇంటనున్న సంఘములో
భర్త బోధిస్తున్నాడు, భార్య బోధిస్తుంది. భర్త బోధించే బోధ భర్త చేస్తున్నాడు, భార్య బోధించే బోధ భార్య చేస్తుంది. స్త్రీల కూడికలు అంటారు, తెలుసు కదా మీకు. అంటే స్త్రీ వచ్చి స్త్రీలకు మాట్లాడేటువంటి కొన్ని సందర్భాలు ఉంటాయి, కొన్ని సబ్జెక్టులు ఉంటాయి వాళ్ళకి, ఆ సబ్జెక్టులు మాట్లాడుతుంది. లేదా స్త్రీలను ఆకర్షిస్తుంది, నలుగురిని ఒక దిక్కును చేర్చుతుంది, చేర్చిన తర్వాత అక్కడ ప్రార్థన ఏర్పాటు చేసుకుంటుంది, ప్రార్థన ఏర్పాటు చేసుకుని అక్కడ ఏం చేస్తుంది, ఆమె కూడా బోధకురాలుగా ఉంటుంది. తప్పేంటి ఆ మనసు, నాకు అర్థం కాదు. తప్పది తప్పేమీ కాదు. మంచి ఇంకా అద్భుతమైనటువంటి సందర్భాన్ని మాట్లాడతాను, ఇంకా అద్భుతమైన విషయాన్ని మీకు తెలియపరుస్తాను. చాలా వండర్ఫుల్ వర్డ్ అన్నమాట ఇది. ఈ వర్డ్ విన్న తర్వాత అసలు విషయంలోకి వెళ్ళిపోదాం, అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. ఎందుకంటే ఇప్పటి వరకు స్త్రీలు సంఘములో